సో ఈజీ, సో సింపుల్, బట్ టేస్ట్ లైక్ ఎ వావ్. అదన్నమాట ఇవాళ మనం చేసిన పచ్చడి. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మిట్టా వాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో మనకి ఇప్పుడు ఏం సీజన్ స్టార్ట్ అయిపోయిందో తెలుసు కదండి. ఇదిగోండి నా పక్కన కనిపిస్తున్నాయి కదా, మంచి ఎర్రటి పండు మిరపకాయల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ఎవ్రీ ఇయర్ పండు మిరపకాయ పచ్చడి పెట్టుకుంటూ ఉంటాం కదండి. సో ఈ ఇయర్ కూడా పెడదాం అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు యాజ్ సచ్ గా పండు మిరపకాయ పచ్చడి కాకుండా గోంగూర పండుమిరపకాయ పచ్చడి పెడుతున్నా అనమాట. ఇప్పుడు మార్కెట్లో నేను కూరగాయల కోసం వెళ్తే నాకు అక్కడ కనిపించింది. కనిపించగానే వెంటనే కొన్ని అయితే కొన్నాను. అంటే మేము పండుమిరపకాయలు అనగానే ఒక 3-4 కేజీలు పండుమిరపకాయలు తెచ్చుకొని పచ్చడి పెట్టుకోవడం లాంటివి చేస్తుంటాము. కాకపోతే ఇప్పుడు అంత పెద్ద ఎత్తున చేయడానికి నాకు వీకెండ్ కావాలి. ఎందుకంటే మా బాయ్స్ హాస్టల్ అంతా వర్కింగ్లో పెట్టాలి కాబట్టి వీకెండ్ రావాలన్నమాట. బట్ ఇప్పుడు వీక్ డే కాబట్టి ఇప్పుడే తెచ్చేసుకొని అదంతా స్టోర్ చేసుకొని ఇట్లా కాకుండా అప్పుడు తెచ్చుకుందాంలేనని ఇప్పుడు మాత్రం కొద్ది క్వాంటిటీలో తెచ్చి దీంతో ఇప్పుడు నేను గోంగూర పండుమిరపకాయ పెట్టబోతున్నాను. నాకు తెలిసి చాలామంది యాజ్ సచ్గా పండుమిరపకాయ పచ్చడి ఫ్యాన్స్ ఉంటారు అండ్ అలాగే గోంగూర పచ్చడి ఫ్యాన్స్ ఉంటారు. ఈ రెండింటినీ కలిపితే ఇద్దరు ఫ్యాన్స్ని కలిపినంత టేస్టీగా ఉంటుంది అనమాట. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే నేను ఇంతవరకు ఈ రెండు కలిపి పెట్టలేదు ఎప్పుడు పచ్చడి. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను పెట్టడము. సో నేను చాలా ఈగర్గా ఉన్నాను. సో అదే ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ టైం కాబట్టి మీ అందరూ కూడా నన్ను వినకుండి కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేయండి. సో ఎలా వచ్చింది ఏంటి అన్నది అయితే మీకు కూడా షేర్ చేస్తా. అండ్ అన్ని పచ్చళ్ళలో కల్లా కూడా చాలా చాలా ఈజియెస్ట్ పచ్చడి అనమాట. అంటే కంపారిటివ్లీ అదర్ పచ్చళ్ళు ఇది చాలా ఈజీ. పండుమిరపకాయ పచ్చడి ఆల్రెడీ మనం లాస్ట్ 3 ఇయర్స్గా పెడుతూనే ఉన్నాం. ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేశాను. మీరు యాసచ్గా అదే రెసిపీ కావాలనుకుంటే ఆ వీడియో కూడా చెక్ చేయొచ్చు ఒకసారి. లేదు అనుకుంటే యూ కెన్ ట్రై దిస్. అండ్ ఇప్పుడే కాదు, వీడియో అంతా చూశాక అప్పుడు ట్రై చేయాలో లేదో డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు పచ్చడి పెట్టుకోవడం స్టార్ట్ చేసేద్దాం. గోంగూరతో వచ్చే అతిపెద్ద టాస్క్ ఏంటి అంటే ఆ ఆకులు ఒలవటమేనండి. ఎందుకంటే దానికి చిన్న కాడలు అవి ఉంటాయి కదా, అవి ఏమీ రాకుండా జస్ట్ ఆకులు మాత్రమే తీసుకోవాలన్నమాట. సో 5 కట్టలు తీసుకొచ్చాను నేను. అందుకని పిల్లలిద్దరినీ కూడా ఆ పనిలో కూర్చోబెట్టేసి టీవీ పెట్టి టీవీ చూసుకుంటే ఆకులు ఒలవడినానని చెప్పి వాళ్ళకి అండ్ అలాగే నేను ముగ్గురం కలిసి ఈ ఆకులన్నీ ఒలిచేసాము. అండ్ పండుమిరపకాయలు కూడా కొన్నే తెచ్చుకున్నాను కదా, సో ఏరి తెచ్చుకున్నాను అనమాట. అన్నీ కూడా మంచిగా, అంటే పండుమిరపకాయ మనకి గట్టిగా ఉండాలి, మెత్తగా డొల్లగా అయిపోయినట్టుగా ఉండకూడదు. గట్టిగా ఉంటే మనకి మంచిగా ఫ్రెష్గా ఇట్లా షైనీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట, ముడతలన్నీ లేకుండా. అవి పర్ఫెక్ట్ అనమాట పచ్చడి పెట్టుకోవడానికి. నేను కొన్నే తెచ్చాను కాబట్టి ఏరుకొని తెచ్చాను. అదే 3-4 కేజీలు అంటే అంత ఏరలేం కదా. సో ఇదిగోండి అన్ని పండుమిరపకాయలు ఆకులు అన్నీ ఒలిచేసుకున్న తర్వాత వీటిని మంచిగా వాష్ చేసుకోవాలి. పండుమిరపకాయలు వాష్ చేసుకోవడం చాలా ఈజీ అండి. జస్ట్ పైన ఏమన్నా డస్ట్ ఉంటే మనము ఒకసారి వాష్ ఆఫ్ చేయగానే అంతా పోతుంది. బట్ గోంగూరనే వల కడగడానికి ఒక 3-4 సార్లు కడగాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే దానిలో సన్నగా ఇసుకు ఉంటుంది. సో ఆ ఇసుకంతా పోయేలాగా ఒక 2-3 సార్లు అయితే మంచిగా వాష్ చేసేయాలి. అండ్ ఇలా వాష్ చేసిన అన్ని ఒక క్లాత్ ఏదన్నా వేసేసుకొని దానిపైన అన్ని వేసేసి ఒక సైడ్ అంతా పండుమిరపకాయలు వేసేసా, ఇంకొక సైడ్ అంతా ఆకుకూర వేసేసా. గోంగూర మొత్తం ఫ్యాన్ కింద పెట్టేసి రాత్రంతా డ్రై అవ్వనిచ్చేసా అనమాట. అండ్ ఇప్పుడు ఈ పండుమిరపకాయలు గోంగూర అంతా కడిగి ఆరబెట్టేసుకున్నాం కాబట్టి, కడిగిన తర్వాత మనం తొడిమెలు తీయాలి కాబట్టి ఇవి కంప్లీట్గా డ్రై అయిపోయినాయి. అన్నీ మంచిగా తుడిచేసుకున్నాను అండ్ ఇన్ కేస్ ఎక్కడైనా ఉంటుందేమోనని, బట్ అన్నీ కంప్లీట్గా డ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ తొడిమెలు తీసేసుకోవాలన్నమాట. నా దగ్గర యాక్చువల్గా చిన్న వేయింగ్ మిషన్ లేదు. చిన్న వేయింగ్ మిషన్తో చేస్తే ఐ మీన్ కొలతలు చూసుకుంటే చెప్పడానికి పర్ఫెక్ట్గా వచ్చేది, బట్ చిన్నది లేదు కాబట్టి నేను నా కంటి చూపునే వేయింగ్ మిషన్గా వాడి చెప్తాను. ఇది కేజీ తీసుకొచ్చాను పండుమిరపకాయలు, బట్ కేజీ గోంగూర లేదు. సో అందుకని దీనిలో హాఫ్ మాత్రమే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 5 కట్టలు మాత్రమే తీసుకున్నాను కాబట్టి గోంగూర ఒక హాఫే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి కొన్ని పండుమిరపకాయలు అయితే ఇలా తొడిమలు తీసుకొని పెట్టేసుకున్నాను. హాఫ్ కన్నా కొద్దిగా తక్కువే తీసుకున్నాను అండి, హాఫ్ కూడా లేవు, పావు కన్నా కొద్దిగా ఎక్కువ, హాఫ్ కన్నా తక్కువ తీసుకున్నాను. ఇలా కొలతలు చెప్తే నన్ను తిడతారేమోనండి, కానీ నేను అలాగే చేస్తున్నాను అందుకే మీకు అలాగే షేర్ చేస్తున్నాను. ఇవి కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం. బట్ ఇవి కట్ చేసుకునే ముందు మనము గోంగూరని మగ్గించుకోవాలి కదా, సో అందుకని అది పెట్టేద్దాం. ఎందుకంటే గోంగూర కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం అన్ని కలిపి మిక్స్ చేయాలి కాబట్టి, అంతలో అది మగ్గి మళ్ళీ చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి
అది పొయ్యి మీద వేసి అప్పుడు ఇది కట్ చేసుకుందాం. సో దట్ మనకి టైం ఎక్కువ పట్టకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఇదంతా కూడా ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవాలని ఇలా ఇదిగోండి మన గోంగూర అంతా కూడా మంచిగా కడిగేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాం కదా, అన్ని లీవ్స్ అంతా కూడా ఇలా డ్రైగా అయిపోవాలన్నమాట. సో వీటిని మనము ఆయిల్ వేసి దానిలో వేయించుకోవాలి. మనం ఎలాగో తాలింపుకి ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసుకుంటాం కాబట్టి వేయించుకోవడానికి సరిపడ ఒక 2 టేబుల్ స్పూన్ల 3 టేబుల్ స్పూన్ల నుంచి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అనుకోండి. ఎందుకంటే మంచిది ఒక 4 వేద్దాం. యా 4 స్పూన్లు ఆయిల్ వేసానండి. సో మనం వేసుకున్న ఆయిల్ బాగానే వేడైపోయింది. ఇందులో మన ఆకులు వేసేద్దాం. ఈ ఆకులను ఏం కట్ చేయాల్సిన పని లేదండి, డైరెక్ట్ ఇందులో వేసేయచ్చులాగా. ఈ ఆకు మగ్గడానికి చాలా ఎక్కువసేపు ఏం పట్టదండి, ఎందుకంటే మనకి లీఫీస్ అన్నీ కూడా చాలా త్వరగానే మగ్గిపోతాయి. కాకపోతే లీఫీస్లో గోంగూరకి ఇంకొద్దిగా ఎక్కువసేపు పడుతుంది అన్నమాట. పుల్లటి ఆకులు కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటాయి మగ్గడానికి అని అంటారు. ఇది మగ్గేలోపు మీకు చిన్న స్టోరీ చెప్పనండి. మా వారు జర్మనీలో ఉండేవారు కదా, అంటే ఆయన ఎంఎస్ పిహెచ్డి అంతా జర్మనీలో చేశారనమాట. జర్మన్స్ అనగానే మనం జనరల్గా ఫారెన్ అనగానే చాలా ఫాస్ట్గా ఉంటారు అలా ఎలా అని అనుకుంటారు కదా, బట్ వాళ్ళు బాగా ట్రెడిషనల్గా థింక్ చేస్తారంట యాక్చువల్లీ జర్మన్స్. అంటే వాళ్ళ వే ఆఫ్ ట్రెడిషనల్ థింకింగ్లో, మన ట్రెడిషనల్ అనగానే మన ట్రెడిషనల్ అని కాదు. అక్కడికి వెళ్ళిన కొత్తలో మామూలుగా మా వారికి కొంచెం అంటే ఇదివరకు బాయ్స్కి వంటలు రావడం ఇట్లాంటివి చాలా తక్కువే కదండి, ఇప్పుడంటే మనం అందరికీ రావాలి అలా అని నేర్పిస్తున్నాము. ఇంకా అబ్రాడ్ వెళ్ళిన తర్వాత తప్పదు కదా ఎవరికైనా నేర్చుకోవాల్సిందే కదా. సో అలా అని అంటే అక్కడ మామూలుగా ట్రెడిషనల్ సారీ అక్కడ జర్మన్స్ ఉంటారు కదా నేటివ్ జర్మన్స్, వాళ్ళకి మామూలుగా ఇలా చెప్తే కుక్ చేసుకోవడం రాదు అని అని అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారంటే ఏంటి నువ్వు తినే ఫుడ్ నీకు వండుకోవడం రాదా అని చెప్పి. అంటే నువ్వు అబ్బాయివా అమ్మాయివా అని కాదు, నువ్వు అంటే నువ్వు తిండి తినాలి అని అంటే నువ్వు ఎవరినో ఒకళ్ళ మీద ఆధారపడితే కానీ నువ్వు తినలేవు. నీకు మనీ ఉన్నా సరే నువ్వు ఎవరికైనా మనీ ఇచ్చి తెచ్చుకోవాలి, నువ్వు ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని కుక్ చేసుకోలేవా అని చెప్పి, నువ్వు తినే ఫుడ్ నీకు వండుకోవడం రాదా అని చెప్పి బాగా ఆశ్చర్యపోయారంట మా వారు. అంటే వీళ్ళకి కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా అబ్రాడ్ వెళ్ళడం. సో అప్పుడు వాళ్ళు కూడా ఓహో బయట కంట్రీస్లో ఎవరి దాళ్ళు వండుకొని తింటారన్నమాట, అబ్బాయిలైనా అమ్మాయిలైనా అందరికీ వంట రావాలన్నమాట అని అప్పుడు వీళ్ళు కూడా తెలుసుకున్నారు. సో అలాగే ఫారెన్ కంట్రీస్ అనగానే మనం చాలా ఫాస్ట్ ఉంటారు, అడ్వాన్స్డ్ ఉంటారు అండ్ మోడర్న్గా ఉంటారు అట్లానని అనుకుంటారు, కానీ చాలా చోట్ల వాళ్ళకి సంబంధించిన ట్రెడిషనల్ వాల్యూస్ ట్రెడిషనల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా మన ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మెయింటైన్ చేయడం బెటర్. అంటే అడ్వాన్స్డ్గా ఉండొద్దు మోడర్న్గా ఉండొద్దు అని కాదు, బట్ మూలాలు మర్చిపోకూడదు అని అంతే. సో మనకు వీలైనంత వరకు మన ట్రెడిషనల్స్ని మనం ఫాలో చేసుకుంటూ మన స్టేపుల్ రెసిపీస్ ఏవైతే ఉంటాయి చూడండి వాటి రుచి ఏ మోడర్న్ ఫుడ్కి ఏ ఫాస్ట్ ఫుడ్కి దేనికి రాదు. సో అందుకని ఆ ట్రెడిషనల్ వంటకాలని మనం కూడా ఇలాగా ఇవేం పెద్ద కష్టతరమైన పనులేం కాదు కదా. సో ఇట్లాంటి ఈజీ రెసిపీస్ వీ కెన్ డెఫినెట్లీ ట్రై. సో అందుకే నేను ఆధైర్యంతోనే ఈ పచ్చళ్ళు పెట్టడం అనేది స్టార్ట్ చేశామట రీసెంట్గా. అంటే పెళ్ళిన కొత్తలో నేను కూడా ఏం పెట్టేదాన్ని కదలేండి, తర్వాత తర్వాత అలా చేసుకున్నా. ఇదిగోండి మన గోంగూర మొత్తం మంచి ఇట్లా మ్యాష్ అయిపోయిందిసారా, పెద్దగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పెద్దగా ఏమి అంటుకొని కూడా అంటుకోలేదు ప్యాన్కి. ఓ ఐమ్ హ్యాపీ, మనకి చిన్న చిన్న కాదు కదండి వాళ్ళు ప్యాన్కి అంటుకోకుండా వచ్చింది అనుకోండి బల్లే బల్లే అనిపిస్తుంది. సో అలాగా పెద్దగా ఏమి అంటుకోలేదు, ఇలా ఎలా అంటే మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ఈ గోంగూర మంచిగా మ్యాష్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం చల్లారనివ్వడానికి పెట్టేద్దాము. నేను ఏమన్నానండి మీతో, ఇది ఏ లోపల పండుగలు కట్ చేసుకుంటానని అన్నానా, ఇది కలుపుతూ ఉండాల్సి వచ్చింది. సో నేను పండుగలు కట్ చేయలేదు, ఇది చల్లారేపుడు కట్ చేసుకుందాం. అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసుకుందాం. సో మన గోంగూరను అయితే అక్కడ చల్లారడానికి ఫ్యాన్ వేసి పెట్టేశాను, అంతలో మనం పండుమిరపకాయలు కట్ చేసుకుందాము. దీనికి మరీ చిన్న చిన్న ముక్కలేం కట్ చేసుకోకర్లేదు, ఎలాగో మనం మిక్సీలో వేసేదే కాబట్టి ఒక్కొక్క దాన్ని 1, 2, 3, 4 అంతే, ఇలా 4 ముక్కలు చేసుకోవచ్చు. అలానే ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కటి పట్టుకొని కాదులేండి, ఇలా ఒక 4 పట్టేసుకొని పసాక్ ఓన్లీ వన్స్ పసాక్ ఒక్కసారి చేస్తే 4 అయితే. నెక్స్ట్ మనము ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని అంటే పోపు వేసుకుంటాం కదా అది పెట్టేసా అనమాట, దాంట్లో కొద్దిగా మెంతులు యాడ్ చేయాలి, 1 టీ స్పూన్ అంత మెంతులు అనమాట, అవే సరిపోతాయి.
తీసుకునే క్వాంటిటీని బట్టి మనం ఈ మెంతులు క్వాంటిటీ తీసుకోవాలి. మనం తీసుకుంది తక్కువే కాబట్టి ఒక టీ స్పూన్ మాత్రం యాడ్ చేశాను. అండ్ ఇవి కంప్లీట్ లో ఫ్లేమ్ మీద అస్సలు మాడకుండా దగ్గరుండి ఇలా వేయించుకోవాలి. అసలు అవి వేగుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది మెంతుల నుంచి. మెంతులు కొద్దిగా వేగాలి ఫస్ట్. సో మన మెంతులు మంచిగా రోస్ట్ అయిపోతున్నాయి, ఆల్మోస్ట్ కొంచెం షేడ్ మారినాయి. అవును, నేనేంటి కెమెరా అక్కడ పెట్టుకుని చెప్తాను, ఇక్కడ కదా పెట్టుకోవాలి. ఉండండి, ఏగిపోయినాయి మార్చి. సో మన మెంతులు మంచిగా రోస్ట్ అయిపోయినాయి, టుప్ టుప్ అని సౌండ్ కూడా వచ్చేస్తుంది. దీన్ని ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా ఒక స్పూన్ అంత జీలకర్ర కూడా యాడ్ చేసేస్తాను. ఇవి కూడా జస్ట్ అలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసి ఇవి కూడా మనం ప్లేట్లోకి తీసుకుందాం. కొద్దిగా చల్లారాక వీటిని దంచేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఒక డ్రై మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పండు మిరపకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఇందులో వేసేద్దాం. ఇలా ఇవన్నీ ముట్టుకున్న తర్వాత ఈ చేతులతోటి కళ్ళు ముక్కు తుడుచుకోవాలి అలాంటివి చేయించుకోకూడదు. ఈ పండు మిర్చిలన్నీ యాడ్ చేస్తాం కదండి, పండు మిర్చిని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలన్నమాట. దీంట్లో కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోద్ది. అందులో ఎటువంటి గింజలు కానీ నారలు కానీ లేకుండా తీసేసుకొని చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే వెట్ గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తుంది తక్కువే కాబట్టి ఇలాగా మిక్సీ జార్లో వేసేసాను. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసేద్దాము, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు కొలతేం లేదు, కొన్ని అన్ని అన్నమాట. ఓ 10-15 వెల్లుల్లిపాయలు వేసాను. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కల్లుప్పు కూడా వేసుకోవచ్చు. గోంగూరగా పండుమిరపకాయ కాబట్టి పచ్చళ్ళలో కొద్దిగా ఎక్కువే సాల్ట్ వేస్తాం. అండ్ ఎస్పెషల్లీ గోంగూరలో కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందాక మనం వేయించి పెట్టుకున్న మెంతులు జీలకర్ర ఉన్నాయి కదండి, రోస్ట్ చేసి పెట్టుకున్నాయి, వాటిని సన్నగా పౌడర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేస్తే నలుగుతాయో నలగమోనని నేను డైరెక్ట్గా ఇంట్లో అమ్మస్థల్లో వేసి జస్ట్ రోస్ట్ చేసినాయే కదా, ఈజీగా పౌడర్ అయిపోతాయి. జస్ట్ ఇలా దంచేస్తున్నాను. ఫస్ట్ కూడా మనం మిక్సీ జార్లో వేసేద్దాం. ఇప్పుడు వీటిని కూడా ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందాం. ఇది మంచిగా నలిగిపోయింది కదండి. నెక్స్ట్ దీనిలోకి మన గోంగూర ఇందాక మగ్గించుకున్నాం కదా, చల్లారిపోయింది కంప్లీట్గా, దీన్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. గోంగూరను కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది, అక్కడక్కడ రెడ్ కలర్లో కనిపిస్తూ. సో ఇదిగోండి మన గోంగూర పండు మిరపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత బాగుంది తెలుసా, ఇట్లా టెంప్టింగ్ వచ్చేస్తుంది అన్నమాట. వెంటనే తినేయాలి అన్నట్టుగా ఇప్పుడే అన్నంలో వేసేసుకొని, కాకపోతే దీన్ని ఇప్పుడు మనం ఇలా తినకూడదు, దీన్ని తాలింపు పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీరు ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నట్లయితే కనుక దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో తీసేసుకొని ఎంత కావాలో అంత మనము కొద్ది కొద్దిగా తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చు. నేనైతే చేసింది ఇంతే కాబట్టి ఇది మొత్తం తాలింపు పెట్టేద్దామని అనుకోవటం లేదు, ఎందుకంటే నూనె లేదు అక్కడ. దీనికి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ అలాగా వాడుకోవడం మంచిది. నేనైతే నువ్వుల నూనెతో తాలింపు పెడదామని అనుకుంటున్నా. ఆ నువ్వుల నూనె ఇప్పుడైతే కొద్దిగా ఉంది. సో ఆ కొద్దిగతో ఇప్పుడు నేను యాత్ర తట్టుకోలేక కొంచెం కొద్దిగా అయితే ఇప్పుడు తాలింపు పెట్టేస్తా. అది కూడా కొద్దిగే, జస్ట్ ప్రసాదం లెక్క కొద్దిగా తాలింపు పెడతాను. మిగతా అది నువ్వుల నూనె తెచ్చుకున్నాక అప్పుడు తాలింపు పెడతాను. తాలింపుకి ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను. ఇందులో జస్ట్ మన రెగ్యులర్ పోపు దినుసులే, కొద్దిగా పచ్చి శనగపప్పు. అయ్యో ఆయిల్ వేడవలేదు, వేస్తాను. అసలు మంటే పెట్టలేదు నేను, పాపాకి పరి అని ఊరికే అంటారు ఇట్లాంటి వాటికి, చేతులకి అంటారు. ఇలా చేస్తే అలాగే అంటారులేండి. ముందు నూనె వేయడం, గిన్నె పెట్టడం, ఇవన్నీ కన్నా మంట పెట్టండి ఫస్ట్. వేగుతోంది అన్నిటికన్నా ముందు పచ్చి శనగపప్పు, ఎందుకంటే అదే కొద్దిగా వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి పచ్చి శనగపప్పు. నెక్స్ట్ కమ్స్ ద మినపప్పు, మినపగుళ్ళు. నెక్స్ట్ కమ్స్ ద జీలకర్ర కొద్దిగా. నెక్స్ట్ కమ్స్ ఆవాలు, ఇవి కూడా కొద్దిగా. నెక్స్ట్ కమ్స్ ద ఎండు మిరపకాయలు. పండు మిరపకాయ పచ్చడైనా సరే ఎండు మిరపకాయ వెయ్యాలి. ఎస్, ఈ డౌట్ నాకు ఫస్ట్లో వచ్చేది, ఇప్పుడు రావట్లేదండి. ఆల్రెడీ చాలా సంవత్సరాలు పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ కమ్స్ ద వెల్లుల్లిపాయలు. మేము కష్టపడి పొట్టు తీయక్కర్లేదండి, జస్ట్ ఇలా దంచి ఇలా వేసేయచ్చు. పైపై వచ్చినంత తీసేసి మిగతా ఇలా దంచేస్తాం అనుకోండి. సరే కాదు, ఒక 4 వెల్లుల్లిపాయలు వేసాను. నెక్స్ట్ కమ్స్ ద ఇంగువ. ఇంగువ పచ్చడికి ఇంగువ పడితేనే బాగుంటుంది. సో ఇంగువ ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని
లాస్ట్ ఇంగ్రీడియంట్ వద్దాం, విచ్ ఈస్ కరివేపాకు. మంచిగా ఏగిందో లేదో చూసుకోండి. ఆల్రెడీ వాసన చేస్తాం, తగ్గి వాసన. ఇందులో మనం పచ్చడి వేసేసుకుందాము, జస్ట్ దానికి ఎంత కలిస్తే అంత. నేను కొద్దిగా చేశాను అనుకున్నాను, బాగానే అయింది. మిక్సింగ్ 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 ఎలా మిక్స్ చేసేయాలి. నాకేమో అప్పుడే తాలింపు పెట్టిన వాటిలో పప్పులు ఉంటాయి చూడండి, అన్నం తిట్టుకుంటే మధ్య మధ్యలో పప్పులు వస్తుంటాయి కదా, శనగపప్పు మినపప్పు అవి ఇష్టం, మధ్య మధ్యలో తగులుతూ వస్తాయి. మా ఇంట్లోనేమో కష్టం, ఎందుకంటే మామయ్య గారికి పళ్ళు కొంచెం వీక్ ఉంటాయి కదా, సో మధ్యలో అలాగా అప్పుడే తాలింపు పెట్టింది ఏంటంటే క్రంచీగా ఉంటుంది, సో అలా వస్తున్నప్పుడు ఇబ్బంది పడతారు. అందుకని నేను పప్పులు ఎక్కువ వేయలేదు. మీరు కావాలంటే ఒకవేళ నాకులాగా మీకు కూడా పప్పులు ఎక్కువ ఉంటే ఇష్టం అయితే పప్పులు వేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ కొద్దిగా వేసాను. అబ్బా ఏముంది తెలుసా అండి, చూస్తేనే నోట్ల లలాజలు వచ్చేస్తుంది. స్మెల్ కన్నా దీని టేస్టీ బాగుంటుంది, ట్రూత్. దిగండి మన గోంగూర పండుమిరపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుంటుందో. ఇప్పుడు దీన్ని మనం వెంటనే అన్నంలో కలుపుకొని, వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని కలుపుకొని తిందాం పదం. ఇక్కడ కిచెన్లో కట్ చేస్తే డైనింగ్ హాల్ దగ్గరకు వచ్చాను చూసారా, ఎందుకంటే ఇంత మంచి పచ్చడి చేసుకున్నాక మనం వెంటనే టేస్ట్ చేసేసి తినకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఇదిగోండి పచ్చడి చూడండి. నేనేమో పండుమిరపకాయ ఫేవరెట్ అయితే మా వారు గోంగూర పచ్చడి ఫేవరెట్. సో రెండు ఫేవరెట్స్ కలిస్తే ఇలా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది, కొంచెం బుల్లపుల్లగా కొంచెం కారకారంగా ఉప్పు ఉప్పుగా చాలా బాగుంది. పచ్చడి అయితే అన్డౌటెడ్లీ సూపర్ సెమీ ఉప్పర్ ఉంది, డెఫినెట్గా ట్రై చేయండి. ముందు కొంచెం స్మాల్ క్వాంటిటీ ట్రై చేయండి, మీకు మ్యాటర్ అయిపోద్ది అంత ఈజీ ఏంటి ఎలా ఉంటుంది టేస్ట్ అని. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ ప్లాన్ చేసుకొని పెట్టుకోవచ్చు, ఎందుకంటే స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి సంవత్సరం అంతా కూడా తినచ్చు. సో నేను చూపించాను చూసారు కదా, మీతో మాట్లాడుతుంటే చేస్తాను అసలు నేను పచ్చడి పెట్టానా అన్న ఫీలింగ్ కూడా రావట్లేదు నాకు. లిటరల్గా చెప్పాలంటే ఆ ఫీలింగ్ కూడా రావట్లేదు అండి, ఎందుకంటే క్వాంటిటీ కూడా కొంచెం తక్కువే. అండ్ దిస్ ఈజ్ సో ఈజీ, సో ఈజీ, సో సింపుల్, బట్ టేస్ట్ లైక్ ఏ వావ్. అదనమాట ఇవాళ మనం చేసిన పచ్చడి. సో డెఫినెట్గా ట్రై చేయండి, ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.